Hi, in this video, manamo Instagram pictures ni ela download cheyalane chuddam. So andukosam nenu Google Chrome select chestunna. Open chesi Instagram open chesi nenu first tab so login avutunna. Login avina tarvata so meer ekka nunchi aithe pictures download cheskovalanukuntunnaro aa page ki vellali. So నేను వన్ ఏరే ఒక పేజ్ ఓపెన్ చేశా. సో ఇక్కడ మనకు ఎక్కడైనా మీరు ఫోటో మీద ఎక్కడే గాని ఆప్షన్ లేదు కదా డౌన్లోడ్ అనే ఆప్షన్. సో అందుకోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ డౌన్లోడెడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని కొట్టి ఎంటర్ చేస్తుంటే so once వచ్చాక ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో యాడ్ టు క్రోమ్ అని క్లిక్ ఇవ్వండి. సో యాడ్ టు ఎక్స్టెన్షన్ సో వన్స్ యాడ్ అయింటుంది. సో అందుకోసం మనం సెట్టింగ్స్ లైక్ వెళ్ళి ఇక్కడ పిన్ చేయండి. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇది క్లోజ్ చేసి ఇది కూడా అవసరం లేదు క్లోజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏదైనా ఆప్షన్స్ కావాలన్నా ఇదా డౌన్లోడ్ ఆప్షన్స్ డిఫరెంట్ చాలా ఉంటాయి ఇక్కడ. సో మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ ఇదైతే సింపుల్గా ఎక్కువ డౌన్లోడ్ అవుతుంది ఒకేసారి కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినాక కూడా కనిపించడం లేదు కదా సో అందుకోసం ఇక్కడ రీఫ్రెష్ అనేది క్లిక్ ఇవ్వండి. సో మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్లోడ్ డౌన్లోడ్. సో ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో నేను మీకు కొన్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో డౌన్లోడ్ ఎలా ఉన్నాయి పిక్చర్స్ ఎంత క్వాలిటీతో ఉన్నాయో కూడా చూద్దాం. చూడండి చాలా క్లియర్గా ఉన్నాయి చాలా హై రెజల్యూషన్ కూడా ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకుంటేనే రెజల్యూషన్ తగ్గడం కానీ జరగదు ఈ వీడియో దీంట్లో. సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పిక్చర్స్. అలాగే మనం ఇక్కడ స్టోరీస్ పిక్చర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ సింగిల్ పిక్చర్ కాబట్టి డౌన్లోడ్ అనే ఒక సింగిల్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మల్టిపుల్ పిక్చర్స్ ఉన్నప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఆల్ అని వస్తుంది డౌన్లోడ్ అని వస్తుంది. మనకి ఏది కావాలంటే అది నేను జస్ట్ ఇది సింగిల్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఎలా అది కూడా డౌన్లోడ్ అయితే లేదని మీకు చూపించడానికి. సో డౌన్లోడ్ అయింది మీకు అన్ని కావాలంటే అక్కడి నుంచి అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో మనకి ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు అన్ని పిక్చర్స్ ఒకేసారి డౌన్లోడ్ కావాలనుకుంటే మనకు రైట్ సైడ్లో డౌన్లోడ్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ ఇచ్చి సో ఫ్రమ్ 1 to 500 516 ఇక్కడ చూడండి 516 పోస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 516 సి వన్స్ క్లిక్ ఇచ్చే నాకు అవసరం లేదు నేను డౌన్లోడ్ చేయడం లేదు. సో ఇలా మనం అన్ని ఒకేసారి సింగిల్ టైంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టోరీస్ కావాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ పిక్చర్స్ అయినా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ఫ్రెండ్స్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లిక్ ద బెల్ ఐకాన్ నోటిఫికేషన్ కోసం. మేము చేస్తున్నాను ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నా అప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.